రెడక డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా వరప్రధాని నాగార్జున సాగర్ గేట్లు కాసేపట్లో తెరుచుకోనున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద రావడంతో ప్రాజెక్టు జలకరను సంతరించుకుంది. ఇన్ఫ్లో 3.16 లక్షల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 40,516 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగులకు చేరుకుంది. నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయి దగ్గరికి చేరుకోవడంతో గేట్లు ఓపెన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేయనున్న నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంత ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. అనుమతి లేకుండా కృష్ణానదిలోకి చేపల వేటకు వెళ్లొద్దని జాలర్లకు హెచ్చరికలు జారీ చేశారు. నల్లగొండ జిల్లా వరప్రధాని నాగార్జున సాగర్ గేట్లు కాసేపట్లో తెరుచుకోనున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద రావడంతో ప్రాజెక్టు జలకరను సంతరించుకుంది. ఇన్ఫ్లో 3.16 లక్షల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 40,516 క్యూసెక్లుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.40 అడుగులకు చేరుకుంది. ఇక నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయి దగ్గరికి చేరుకోవడంతో గేట్లు ఓపెన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, నాగార్జున సాగర్ గేట్లు ఓపెన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? అసలు మరికాసేపట్లో నాగార్జున సాగర్ ట్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. అయితే ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదను అంచనా వేసుకున్నటువంటి డ్యామ్ అధికారులు 6 గేట్లు ఎత్తాలన్నా లేకుంటే 8 గేట్లు ఎత్తాలన్న ఆలోచనతో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. ఆ నేపథ్యంలోనే కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలను కూడా ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఇటు ముఖ్యంగా ఇటు పాలకీడు, చింతలపాలెం, మేళ్ల చెరువు ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి, ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా ఆ మండలాల పరిధిలో ఉంటుంది కాబట్టి ఆ మండలాలకు సంబంధించినటువంటి గ్రామాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎవరు కూడా కృష్ణానదిలోకి వెళ్ళవద్దు అని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా మత్స్యకారులకు కూడా చేపల వేటకు అంటే అనుమతి లేకుండా చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దు అని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే శ్రీశైలం జలాశయం నుంచి 3 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తా ఉంది. అయితే నిన్న మధ్యాహ్న సమయంలో 5 లక్షలకు పైగా ఇన్ఫ్లో వచ్చింది. అయితే క్రమక్రమంగా ఇన్ఫ్లో తగ్గుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు సమాయత్తమైన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒకవేళ అదే ఇన్ఫ్లో కనుక 5 లక్షల ఇన్ఫ్లో కనుక కొనసాగితే మాత్రం నిన్న సాయంత్రం గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం అయితే 3 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి నిన్న ఈ రోజు ఉదయం 8 గంటలకు గేట్లు ఎత్తుతామని కూడా అధికారిక ప్రకటన చేశారు. అయితే క్రమక్రమంగా ఇన్ఫ్లో తగ్గుతున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం తీసుకుంటున్నా ఉంటే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒకవేళ ఇన్ఫ్లో తగ్గితే మాత్రం 4 నుంచి 6 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. మరోవైపు ఇన్ఫ్లో పెరిగితే మాత్రం 10 నుంచి 12 అట్లా గేట్ల సంఖ్య పెంచుకునేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే నాగార్జున సాగర్ గేట్లు ఎత్తుతారన్న ప్రచారంతో కూడా నిన్నటి నుంచి టూరిస్టుల తాకిడి కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ సంబంధించినటువంటి అధికారులు ఎక్కడైతే శివాలయం ఘాట్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కు వెళ్ళేటువంటి రూట్ లో ఉన్నటువంటి దయ్యాలగండి వద్ద ఇటు రెవెన్యూ అదేవిధంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తారు కాబట్టి అక్కడ వరదను అంచనా వేయలేక, అక్కడ లోతును అంచనా వేయలేక స్నానాలకు వెళ్తుంటారు కాబట్టి కొంత పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే మరి కాసేపట్లో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకుని కూడా ఇటు గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆశా